हाई हेलो वेलकम टू मई यूट्यूब चैनल जितेंद्र कृष्ण कुकिंग्स एंड व्लॉग्स अंडी नैन जुट के मेल ने इंट्लो जुट कोसम यूजावी नीन का आईजु षेरानी चला ईजी का प्रिपेर चुस्कुँ मन इंटर वाटी तो मन इंग्रीडेंट्स तो ईजी का आईल प्रिपेर चवची यह आईल इंग्रीडेंट्स रोज मन वे इंग्रीडेंट्स तो ईजीग प्रिपेर चवची और आर इंग्रीडेंट्स तो मन आई प्रिपेर चुस्कुँ मुझे करेपाक शुभ्र पसल्लू कड़गेको अला आरबेको उवाली अलागे और पाव टी स्पून मेंतल अलागे कप्पर नून अलागे मूर टेबल स्पून आमदम अलागे सन्नजाजल इवी मंची फ्लेवर ऐड मनमु नून पेट्टिनप्पुडु नून काचिनप्पुडु मंची वासन वस्तुंदि अलोवेरानी इला साइड्स कट चेसुकोनी मनमु चिन्न चिन्न पीसेस लागा कट चेसुकोवाली నేను తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్ క్వాంటిటీకి ఒక 3 నుంచి 4 అలోవెరా ముక్కలు సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఉంచుకొని ఇందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆముదం ని యాడ్ చేస్తున్నానండి ఆముదం ని తలకు పెట్టుకోవడం వల్ల తరచు చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ పెరగడానికి అలాగే అలోవెరా ముక్కలు ఒక కప్పు కరివేపాకు వేసుకొని ఈ ఆయిల్ లో ఉడికించుకోవాలండి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవన్నీ మనకి ఇంట్లోనే అవైలబుల్ గా ఉంటాయి కదండి మనం ఈ ఆయిల్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇందులో వేసే కరివేపాకు కానివ్వండి మనకి జుట్టుకి అందాన్ని పెంచడంలో కరివేపాకు చాలా ఎఫెక్టివగా పనిచేస్తుందండి జుట్టు కరివేపాకు రెగ్యులర్ గా మనం ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది ఇందులో వాడి మనం కోకోనట్ ఆయిల్ అనేది జుట్టు ప్రయోజనాల కోసం కొబ్బరి నూనెని ప్రధాన ఔషధం ఆయుర్వేదంలో అనేక జుట్టు చర్మం మరియు అందం కోసం ఉపయోగించేవారంటండి అంతేకాక యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గా కూడా జుట్టుని తేమగా ఉంచడానికి కూడా ఈ కోకోనట్ ఆయిల్ ని చక్కగా పనిచేస్తుంది చూడండి ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నజాజులు వేసుకోవాలి ఈ సన్నజాజులు వేయటం వల్ల మనకి ఆయిల్ కి మంచి సువాసన అనేది యాడ్ అవుతుందండి ఇందులో వేసే మెంతులు కూడా జుట్టుకి ఎంతో పోషణకి సహాయపడతాయి ఇందులో విటమిన్ ఏ కే సి ఫోలిక్ యాసిడ్ పొటాషియం కాల్షియం ఐరన్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయండి మెంతుపొడి వాడడం వల్ల కూడా జుట్టు రాలని మనం తగ్గించుకోవచ్చు ఆమ్లం అనేది చాలా మంచి చేస్తుంది చలవ చేస్తుంది వైట్ హెయిర్ రాకుండా చూస్తుందండి చూడండి మన వేసిన ఇంగ్రీడియన్స్ కూడా నల్లగైపోయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి అంటే నల్లగా అయిపోవాలండి పూర్తిగా మాడినట్టు అయిపోతే మనకి అందులో ఉండే సారం అంతా కూడా అందులో ఉండే విటమిన్స్ అనేవి కూడా అందులో ఉండేటువంటి మెడిసిన్ ప్రాపర్టీస్ అన్ని కూడాను మనకి ఆయిల్ లోకి వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ఒక స్ట్రెయిన్ పెట్టుకొని ఇలా ఉడకట్టేసుకోవాలి సో మనము స్ట్రెయిన్ ఇలా పక్కన ఒక బౌల్ తీసేసుకోవాలండి ఇంకా ఏమైనా ఆయిల్ ఉంటదంటే దిగిపోతుంది కాసేపటికంతా చూడండి ఆయిల్ ఒకటి ఒక మంచి yellowish కలర్ లో వచ్చింది కదా ఇప్పుడు దీన్ని వారంలో 2-3 సార్లు హెయిర్ కి అప్లై చేసుకొని యూస్ చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉంటుందండి లేదంటే మీరు హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసినా కూడా హెయిర్ మంచిగా షైన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి జితేంద్ర కృష్ణ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ని క్లిక్ చేయండి